ఈ సందర్భంగా ఇక్కడ రైతులందరికీ చదువు వినిపిస్తున్నా తప్పకుండా 600 అయినా సరే ఈ రోజు మా గవర్నమెంట్ ఏర్పడితే కొట్లాడి మేమందరం మా తోడుగునేటి మా పెద్దన్నల తోటి తప్పకుండా ఈ రోజు మా గవర్నమెంట్ వస్తే ఈ రోజు అడిగి కాలు మొక్కైనా సరే ఈ సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేయడానికి సిద్ధంగా సూచనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు మేము చూస్తున్న మా యొక్క రాహుల్ గాంధీ నాయకత్వంలో వరంగల్ డిక్లరేషన్లో ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ రోజు 2 లక్షల రుణమాఫీ తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మీకు 1 లక్ష రుణమాఫీ చేస్తానని ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలే వడ్డీ మీద వడ్డీ పెరిగేసి ఈ రోజు చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం దాంతో పాటు భూమి ఉన్న రైతుతో పాటు కౌలు రైతుకు కూడా కేవలం కౌలు చేసిన రైతు ఈ రోజు భూస్వామికి ఎవరైతే పట్టేదారు ఉంటేనే అతనికి రైతు వెళ్తుంది వ్యవసాయం చేస్తాడేమో రైతు కౌలు రైతు ఈ రోజు కౌలు రైతుకు కూడా ఈ రోజు తప్పకుండా 15,000 రూపాయలు అందించడమని నిర్దేశంలో చెప్తున్నాం దాంతో పాటు చాలా మందికి భూములు లేవు మరి కేసీఆర్ మాట్లాడుతున్న నేను రైతు బంధిస్తున్నా రైతు బంధిస్తున్నా నీ అయ్యలక ఎక్కడ నుంచి తీసుకొస్తున్నా చెప్పు కేసీఆర్ గారు ఈ రోజు రైతు బంధనేది ఈ రోజు మా ట్యాక్స్ రూపంలో డబ్బులు వసూలు చేసుకుని ఈ రోజు రైతు బంధిస్తున్నావు మరి రైతు బంధు ఈ రోజు భారతదేశంలో ఎంత మంది భూస్వాములు ఉన్నారు కేవలం 1000 మంది భూస్వాములు ఉంటే 70% మంది భూమి లేని నిరుపేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా భూమి లేని రైతుకు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు మా డిక్లరేషన్ లో 12,000 ఇస్తామని నిర్దేశంతో పాటు ఈ రోజు చాలా వరకు చూసాం అది ధర లేదు వరిగా బట్టలు వచ్చినప్పుడు వరి ధర లేదు చాలా రకాలు దింపారు మరి ఈ రోజు మెరుగైన ధరతోటి ఒక చాటి మేము ఈ రోజు రూపొందించుకొని ఈ రోజు రైతుల వరకు తీసుకెళ్ళడానికి ఈ రోజు రైతు డిక్లరేషన్ కోసం ఈ రోజు మద్దతు ధరను కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చక్కెర ఫ్యాక్టరీ కానీ పసుపు బోర్డు కానీ ఇది నిజామాబాద్ సంబంధించి తప్పకుండా దాన్ని ఏర్పాటు చేస్తామని మా రాహుల్ గాంధీ చెప్పడం అనేది జరిగింది దాంతో పాటు పంట బీమా ఈ రోజు చాలా మంది రైతులు ఉన్నారు ఈ రోజు రైతు భూమి ఎంతమందికి వస్తుంది చాలా మంది చనిపోయినప్పటికీ కూడా ఏ రైతు కూడా రైతు భూమి రానటువంటి పరిస్థితి దీనిలో కూడా ఎమ్మెల్యేకి పర్సెంటేజ్ కావాలి రైతు భీమలకు కూడా అప్పుడే ఆ రైతు బీమా ఆ యొక్క రైతుకు చేరుకుంది తప్ప ఆ రైతుకు చేరుకోవడం అనేది లేదు కాబట్టి రైతు బీమా గవర్నమెంట్ వస్తే కేవలం కూలీలకు కూడా రైతు భూమిని వచ్చేటట్టు ఈ రోజు మా మేనిఫెస్టోలో పెట్టడం